రాజరిక వ్యవస్థను పునరావృతం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రజామిత్ర మండల వ్యవస్థాపకుడు కొరివి వేణుగోపాల్ అన్నారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, మొఘల్ సామ్రాజ్యం నుండి అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరిందని చెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీపై సిపాయి తిరుగుబాటుతో 1888లో భారతదేశ అధికారాన్ని బ్రిటిష్ కైవసం చేసుకుందని చెప్పారు. అధికార మార్పిడి ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ సామ్రాజ్యానికి మారిందన్నారు. బ్రిటిష్ పాలన అనంతరం ఆనాటి ప్రధాని నెహ్రూకు రాజధాన అందజేశారని గుర్తు చేశారు. అధికార మార్పిడికి చిహ్నంగా నెహ్రూకు అందించారని తెలిపారు. రాజరిక వ్యవస్థ ఈస్ట్ ఇండియాతో ముగిసిందన్నారు. రాజధండం ఖచ్చితంగా న్యూజిలాండ్లోనే ఉంచాలని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రాజధండంతో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. రాజదండ స్థాపన లోక్సభలో అనేటువంటి అంశం మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. ఈ రాజదండ స్థాపన ఏంటిది అనేటువంటిది ఒకసారి గనక మనం గత చరిత్రలోకి గనక మనం పోతే భారతదేశం లోపల ఢిల్లీ లోపల ఎప్పుడైతే మొఘల్ సామ్రాజ్యం నడుస్తున్న కాలం లోపల మొఘల్ సామ్రాజ్యం నుంచి అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో పలికిపోయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశం లోపల పలు యుద్ధాలు చేసి పలు యుద్ధాల లోపల బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ లాంటి యుద్ధాలు, మొఘల్స్తో యుద్ధాలు, అక్కడ బెంగాల్లో సురాజ్ దౌలాతో యుద్ధము, ఇక్కడ కర్ణాటకలో టిప్పు సుల్తాన్తో యుద్ధము, అక్కడ మహారాష్ట్రలో మరాఠాలతో యుద్ధము, రకరకాలుగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో యుద్ధాలు చేసి అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ హస్తగతం చేసుకున్నది. ఈస్ట్ ఇండియా కంపెనీ మీద భారతీయులు తిరుగుబాటు చేసి 1857లో ఎప్పుడైతే సిపాయి తిరుగుబాటు ఈ భారతదేశంలో వచ్చిన తర్వాత 1858లో ఈ భారతదేశం యొక్క అధికారం బ్రిటిష్ సామ్రాజ్యం తీసుకోవడం జరిగింది.